You've been branded with fire. It's the people who build their lives on the revelation of who Jesus is that will stand strong in every season. When you're born again into God's family, you've been born again with purpose. To seek and save the lost, to disciple nations, to raise up, empower, and release the kingdom of God through His church. Declare His glory among the nations. Declare the possibilities and the greatness of God. To empower generations, to win generations. You're not here for you, you're here for the generations to come. If God be for you, then who can be against you? Now go change the world. కూడా వీడి యొక్క ఎడబాయికాన్ని చెయ్యి పట్టుకొని నడిపించే దేవుడు నేనా దేవుడు. వాక్యం వినబోతుండగా మన యొక్క మనస్సును సిద్ధపరచుకుందాం, ఎందుకంటే సిద్ధపాటు గల మనస్సు నీకు ఉన్నట్లయితే ఆయన వాక్యము మంచి నేలన పడిన విత్తనముగా ఉండబోతుంది. అడుగుదాము దేవుని, దేవా నాతో మాట్లాడదేవా, ఈ యొక్క వాక్యముతో నానా నన్ను బలపరచు, నీ బిడ్డగానైనా నన్ను మారడానికి ఈరోజు చెప్పబడే వాక్యము నాయనా మంచి నేలన పడిన విత్తనముగా నేను దాచుకోవడానికి, నన్ను నడిపించడానికి నాయన, నా త్రోవకి వెలుగుగా ఉండడానికి వాక్యము ఉండబోతుందని నమ్ముదామా. పరలోకమందున మా తండ్రి ఈ సమయంలో ఈ క్షణంలో నీ యొక్క సన్నిధికి యేసయ్య ద్వారా వచ్చి ఉంటున్నాం. ఇదిగో నానా నీ యొక్క ప్రియ బిడ్డలతో చేరి నీ సన్నిధికి వచ్చి ఉంటుండగా ఆయన చెప్పబడిన వాక్యము నాయన మంచి నేలన పడే విత్తనముగా ఉండబోతుందని నమ్ముతూ అయ్యా విత్తేటప్పుడు నాయన నన్ను నీ వశము చేసుకొని పరిశుద్ధాత్ముడా నా మాటలుగా కాకుండా నీ మాటలుగా నీ బిడ్డలతో మాట్లాడమని నమ్ముతూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమును స్తుతించి ప్రార్థించుకుంది నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందరు కూర్చున్నామండి. అపోస్తల కార్యంలో మైక్ ఒకటి తీసుకొని దగ్గర పెట్టుకోండి. మైక్ ఒకటి అందరు ఉన్నారా? ఇక్కడ ఉన్నారా అండి? ఉన్నారా? ఇక్కడ లేని వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఉన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అపోస్తల కార్యము 2:23-24. ఆమేన్. ఏమో చెప్పబోతుంది అంటే ఒక వాక్యం ఏం చెప్తుందంటే ఎవ్రీథింగ్ వాజ్ హ్యాపెన్ ఫర్ ఎ రీజన్. ఆయన లాస్ట్ గుడ్ ఫ్రైడే రోజు మనం చూసాం ఆయన్ని సిలువ వేశారని. ఆయన ఏం మాటలు మాట్లాడారు కదా, విన్నారు కదా, గుర్తుందా అండి? గుర్తుందా? ఎవరైనా చెప్తారా? లాస్ట్ వీక్ లాస్ట్ ఫ్రైడే చెప్పింది, చెప్తారా? సరే, గుర్తుంటే కీప్ ఇట్ ఇన్ యువర్ హార్ట్. సో ఆయన 7 మాటలు పలికిన తర్వాత ఆయన ఏమయ్యాడంటండి? చనిపోయాడు. చనిపోయిన తర్వాత సంథింగ్ వాజ్ హ్యాపన్, రైట్? అవునా కదా? చనిపోయాడు, పునరుద్ధానుడై తిరిగి పైకి లేచాడు. పైకి లేచినప్పుడు ఏమి జరిగింది? అసలు అన్ని రోజులు ఎక్కడున్నాడు? 3 పగళ్ళు 3 రాత్రుల్లో ఎక్కడున్నాడండి యేసుక్రీస్తు వారు? సో ఇవన్నీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ యూ విల్ గెట్ టుడే. ఏం జరిగిందండి? ఆయన మరణం ఒక విలువ. ఆయన మరణం ఏంటండి? ఒక విలువ. ఆ విలువ ఎవరో తెలుసా? నీవు ఇక్కడ కూర్చుంటున్న ప్రతి బిడ్డ ఆయన మరణానికి విలువ. తన రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు, వెలకట్టి కొన్నాడండి. ఎవరు కొన్నారు తెలుసా? ఆయన యొక్క సిలువలో, కలువరి సిలువలో ఏం చేశాడు తెలుసా? తన రక్తము కాచి తన ప్రాణము పెట్టి నిన్ను వెలగా కొన్నాడు. ఏం జరిగిందంటండి? ఇదంతా ఎందుకు జరిగిందంట? దేవుని సంకల్పము చొప్పునే
జరిగింది ఇట్ వాస్ హ్యాపెన్ బై ద విల్ ఆఫ్ అవర్ ఫాదర్ ఇన్ హెవెన్ తండ్రి అయిన దేవుడు పరలోకమందున్న తన చిత్త ప్రకారము ఏం జరిగిందో తెలుసా అండి ఎవ్రీథింగ్ హ్యాపెన్ ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు తన రక్తాన్ని ఎందుకు చిందించాడు తన ప్రాణాన్ని ఎందుకు పెట్టాడు ఉన్నాయా క్వశ్చన్స్ ఉన్నాయా తనము తన ప్రాణము ఎందుకు ఇచ్చాడో తెలుసా నిన్ను రక్షించడానికి మొదటిది సెకండ్ది తన రక్తాన్ని ఎందుకు చిందించాడు పాపాన్ని కడగటానికి సరే పాపం కడిగాడు తన రక్తాన్ని శరీరాన్ని చిందించాడు కానీ ఇదంతా ఎందుకు జరిగిందయ్యా అంటే ఏఫీసీ పత్రిక 4:8 తీసిన వాళ్ళు క్లుప్తంగా బిగ్గరగా తొందరగా చదవండి 4:8 ఎవరిని పట్టుకెళ్ళాడు అంటండి ఆయన ఆరోహమైనప్పుడు చెరని చెరగా పట్టుకుని పోయాడు అసలు ఎవరిని చెరగా పట్టుకున్నాడు ఏం చేశాడు అసలు ఈ చెరగా పట్టుకెళ్ళడానికి కారణం ఏంది ఏమైందండి ఇదంతా ఎవరిని చెరలో ఉన్నవారు ఎవరు చెరలో ఉన్నవారికి స్వాతంత్రము ఆయనే ఎవరిని చెరగా క్వశ్చన్ ఉందా అండి ఎవరికైనా వై రిజరెక్షన్ హ్యాపెన్ అసలు ఎందుకు ఇదంతా జరిగింది మొదటి పేదో 3:18 ఆయన చనిపోయి తన ప్రాణము విడిచిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడు తెలుసా నరకానికి వెళ్ళాడు 3:18 దేవుని చిత్తం అలాగున్నాయడలా కీడు చేసి 3:18 ఏలయనగా ఇంకా కనిపెట్టి చూడనప్పుడు పూర్వము నోవహు దినములలో వాడ సిద్ధపరచు చుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను ఆ వాడలో కొందరు అనగా 8 నీటి ద్వారా రక్షణ పొందిరి దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది ఎక్కడికి వెళ్ళాడంటండి ఆయన నరకములోనికి వెళ్ళాడు ఎవరికి వెళ్ళారు యేసుక్రీస్తు వారు తన శరీరాన్ని విడిచిన తర్వాత డైరెక్ట్ గా ఎక్కడికి వెళ్ళాడంటండి నరకంలోనికి వెళ్ళాడు ఫస్ట్ గాస్పల్ రివైవల్ మీటింగ్ జరిగింది ఎక్కడో తెలుసా నరకములోనే ఎక్కడ జరిగిందంటండి నరకంలో జరిగిందంట ఆయన చెరని చెరగా తీసుకొచ్చిన వాడంటే ఎవరిని తీసుకొచ్చాడో తెలుసా ఆ యొక్క నోవాహు సమయంలో ఎవరెవరైతే చనిపోయారో అక్కడ నుంచి మొదలు పెట్టుకొని ఎవరెవరైతే రక్షించబడలేదో సువార్త అందించబడలేదో వాళ్ళందరినీ పట్టుకొని చెరని చెరగా తీసుకొని ఎవరికి ఇచ్చాడంటది తండ్రి అయిన దేవునికి అర్పణగా ఇచ్చాడు అర్థమైందా యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత 3 పగళ్ళు 3 రాత్రులు ఎక్కడున్నాడంటండి ఎందుకంటే తన లోకములో ఉంటున్న ప్రతి పాపము తన మీద వేసుకున్నప్పుడు ఎక్కడికి వెళ్తారండి ఎక్కడికి వెళ్తారు వినపడలా పాపమంతా తన మీద ఉంది అందుకని ఎక్కడికి వెళ్ళాడు తెలుసా నరకములోనికి వెళ్ళి అక్కడ ఆదికాండము 3:15 నెరవేర్చడానికి ఎందుకు వెళ్ళాడు తెలుసా సాతానుని అణగదొక్కి నరకము నుంచి ఆరోహణమై ఎక్కడికి వెళ్ళాడు తెలుసా పరలోకానికి ఆరోహమయ్యాడు అర్థమైందండి వినబడుతుందా వెనక్కి క్లారిటీ ఉందా వాయిస్ హలో వినబడుతుందా వెనక్కి గుడ్ ఎక్కడికి వెళ్ళాడంటే 3 పగళ్ళు 3 రాత్రులు నరకములోనికి వెళ్ళి ఫస్ట్ గాస్పల్ రివైవల్ మీటింగ్స్ ఎక్కడ జరిగినాయి అండి ఎక్కడ 3 పగళ్ళు 3 రాత్రులు నేను సొంతగా చెప్పట్లేదండి 3:18 ఉన్నదే నేను చెప్తున్నా ఎక్కడికి వెళ్ళాడంటండి నరకములోనికి వెళ్ళి ఎవరెవరైతే నరకములో ఉన్నవారో వాళ్ళందరినీ తీసుకొని
చెరని చెరగా తీసుకొని పైకి ఆరోహణమయ్యాడు. లిటరల్ గా వాట్ వాస్ హ్యాపెండ్ అనేది దిస్ వాస్ ద సినారియో. ఆయన కలువరి సిలువలో రక్తము కాచి తన ప్రాణం పెట్టాడు. ఎప్పుడు పెట్టాడు తెలుసా? లోకంలో ఉంటున్న ప్రతి పాపము ఆయన మీద వేసుకొని ఎక్కడికి వెళ్ళాడు? నరకములోనికి వెళ్ళి ఆ నరకములో మూడు పగళ్ళు మూడు రాత్రులు. యోనా ఎన్ని మూడు పగళ్ళు మూడు రాత్రులు ఎలా అయితే ఉన్నాడో ఆ యొక్క వాక్యము నెరవేరే రీతిలో ఎలా మూడు పగళ్ళు మూడు రాత్రులు నరకములో ఉండి, నరకములో ఎవరెవరైతే చెరగా ఉన్నవారో వాళ్ళందరికీ స్వాతంత్రాన్ని ఇచ్చిన దేవుడు నీ నా దేవుడు. ఊరకనే జరగల, పునరుద్ధానం ఊరకనే అవ్వలేదండి. రిజరెక్షన్ వాజ్ నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్, ఇట్ వాజ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ థింగ్. బై ఎన్ ఆర్డినరీ మెన్ బై ద విల్ ఆఫ్ గాడ్. ఎవరంట ఆయన? చాలా సాధారణముగా మనుష్య రూపేణా వచ్చిన యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? పాపమును తన మీద వేసుకొని తండ్రి చిత్తాన్ని నెరవేర్చి నరకానికి వెళ్ళి, నరకములో ఎవరెవరైతే ఎంతమంది రక్షించబడ్డారండి నోవా సమయంలో? మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారుగా సమయంలో. నోవా నోవా తలుపుతి అన్నప్పుడు ఒక్కళ్ళైనా తీశారా? ఒక్కళ్ళైనా రక్షించబడ్డారా? ఎవరెవరైతే రక్షించబడలేదో, దేవుని వాక్యం ఎవరెవరికైతే అందలేదో వాళ్ళందరినీ కూడా వదలడానికి ఇష్టపడలేదండి. ఎవరో తెలుసా? పరలోకమందున్న తండ్రి. అరే వీళ్ళు ఎంత బాధపడి ఉంటాడు. ఆ ప్రవాహం వచ్చినప్పుడు ఎంతో మంది విలవిల, ఎన్ని లక్షల మంది చనిపోయి ఉంటారు. అవునా? ఎన్నో లక్షల మంది చనిపోయి ఉంటారు. ఇట్ వాజ్ సైంటిఫికల్లీ ప్రూవెన్ దట్ సంథింగ్ వాస్ కేమ్ అండ్ ఇట్ వాస్ కంప్లీట్లీ ఫిల్డ్ ద ఎర్త్. ఏదో ఒక ప్రవాహం వచ్చింది, అది భూమి అంతటినీ పట్టుకున్నదని ఇప్పటికీ సైంటిఫికల్గా ఇట్ వాస్ ప్రూవెన్. నోవా సమయంలో ఏం జరిగిందంటే 8 మంది రక్షించబడ్డారండి. ఆ 8 మంది రక్షించబడితే మిగతా వాళ్ళని కూడా రక్షించడానికి ఎక్కడికి వెళ్ళాడు? ఎవరండి ఆయన? యేసుక్రీస్తు వారు తండ్రి కుమారుడు. ఎక్కడికి వెళ్ళాడు? దేవుని కుమారుడు కిందకి వెళ్ళి అడుగున ఉంటున్న, పాతాళములో ఉంటున్న ప్రతి ఒక్కరిని రక్షించడానికి ఆయన వచ్చింది. ఎందుకంటండి? రక్షణ ఇవ్వడానికి. హీ ఈజ్ ఎ గివర్. ఆయన కంప్లీట్గా ఇస్తాడు. ఆయన అరాకొర జీవితాలను ఎప్పుడు ఇయ్యడు. ఆయన ఏదైనా ఇస్తే కంప్లీట్గా ఇస్తాడు. హీ విల్ గివ్ కంప్లీట్లీ. అయ్యా నాకు క్వశ్చన్ వచ్చింది, ఇది చదవంగానే మొదటిగా బల్బ్ వెలిగిందండి. ఏంటి మూడు పగళ్ళు మూడు రాత్రులు ఎక్కడున్నాడు? అవునా కదా, యేసుక్రీస్తు వారు చెప్పాడా లేదా? యోనా ఏ విధముగా అయితే ఉన్నాడో ఆ విధముగా మనిష్య కుమారుడు ఎక్కడుంటాడంటండి? నరకములో మూడు పగళ్ళు మూడు రాత్రులు. నాకు మైండ్లోకి వచ్చింది, ఏసే వాళ్ళందరికీ కింద గాస్పల్ రివైవల్ మీటింగ్ పెట్టుంటాడు. అవునా? ఎవరెవరినండి? చరని చెరగా పైకి తీసుకొచ్చాడు. చదివామా లేదా ఇందాక? రెండో యొక్క చరని చెరగా ఎవరికి గిఫ్ట్ ఇచ్చాడంటండి? పరలోకమందున్న తండ్రికి. అక్కడికి వెళ్ళలేడు ఎవరు. అవునా కాదా? ఎంతోమంది ప్రవక్తలు వచ్చారు, యెషయా ప్రవక్త వచ్చాడు, అనేక మంది దేవుని బిడ్డలు వచ్చారు, కానీ అక్కడికి వెళ్ళలేదు ఎవరు. నరకానికి ఎవరు వెళ్ళలేదు. ఎవరు వెళ్ళారంటండి? దిస్ థింగ్స్ వాస్ హ్యాపెండ్ ఇన్ బిట్వీన్ ద టైమ్. చనిపోయిన తర్వాత ఊరకనే తిరిగి లేచాడు. తిరిగి లేచాడు యేసు, తిరిగి లేచాడు అని పాడుతున్నాం, కానీ తిరిగి లేకముందు సంథింగ్ వాస్ హ్యాపెండ్. ఎవరినంటండి? అంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడు చూసారా? వాళ్ళని కూడా వదిలిపెట్టకుండా. వాళ్ళకేనా? బతుకున్న వాళ్ళకేనా? చనిపోయిన వాళ్ళకి కూడా స్వాతంత్రాన్ని ఇచ్చాడు నీ నా దేవుడు. ఒకసారి మళ్ళా చదువుదామా, 3:18-24 దాకా క్లుప్తముగా బిగ్గరగా అందరికి అర్థమయ్యేటట్టు. మైక్ ఎవరి దగ్గర ఉందో గట్టిగా చదవండి. డోంట్ వేస్ట్ ద టైం. 3:18-24 వచనాలు.
అనీతి మంతుల కొరకు చంపబడియు. ఒక నిమిషము, శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో ఇంపబడి పాపముల విషయములో ఒక్కసారి శ్రమ పడెను. ఒక్కసారి శ్రమ పడెను. హిస్ సఫరింగ్ వాస్ టు బ్రింగ్ ద విక్టరీ. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు. ఎవరి దగ్గరికి అంటే చెరలో ఉన్న ఆత్మలు. చెప్పింది కరెక్టే కదండి, అట్లా బిక్కమోకాలు వేసుకొని చూస్తారు. చెప్పింది కరెక్టే కదా, మీ నుంచి ఏదో ఒక పాజిటివ్ వైబ్స్ అనేది వస్తే నాకు అర్థమవుద్ది ఓహో వీళ్ళు వింటున్నారో లేదో అని అర్థమైంది. ఓకేనా? ఏంటంటండి, చెరలో ఉన్న వారికి ఎవరంటే అండి, వాళ్ళు పూర్వము నోవాహు సమయంలో ఎవరెవరైతే చనిపోయారో వాళ్ళకి ఏం చేశాడంటండి, చదువు. ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. వారికి ఏం ప్రకటించాడంటండి, సువార్తను ప్రకటించి. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు పునరుద్ధానం. ఎందుకంటండి, నిర్మలమైన మనస్సాక్షినిచ్చు. వినపడట్లా, నిర్మలమైన ఆయన పునరుద్ధానము, హిస్ రిజరెక్షన్ టు గివ్ యు ద ఫుల్నెస్ ఆఫ్ హార్ట్. అందరు అంటారండి, 7 మాటలు అదొక ఆచారంలోకి వెళ్ళిపోతుంది. 7 మాటలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క మాట ఇస్తారు. ఒక్కొక్క మాట చెప్పినాక వాళ్ళ కిందకి వెళ్ళిపోతారు. తర్వాత ఈస్టర్ సండే ఆ రోజు ఏమైందో చెప్తారు, కానీ దాని మధ్యలో ఏముందో, సంథింగ్ వాస్ హ్యాపెండ్, దిస్ థింగ్ వాస్ హ్యాపెండ్. ఏంటంటే అది 3 రోజులు 3 రాత్రులు ఎక్కడ ఉన్నాడంట, నరకంలో. నరకములో నుంచి ఏం చేశాడు ఆయన? సువార్తని ప్రకటించిన తర్వాత ఏమైంది? తండ్రికి అర్పణగా ఎవరెవరినిచ్చాడు? మృతులైన వారిని, శరీర విషయములో ఆత్మ విషయములో మృతులైన వారిని స్వాతంత్రం ఇచ్చాడు. తండ్రికి ఒక అర్పణగా ఇచ్చాడు. అర్థమైందా ఇప్పటికైనా? వెనుకున్న వాళ్ళకి అర్థమైందండి. ఏమైందంట, 3 రాత్రులు 3 పగల్లో గాస్పల్ రివైవల్ మీటింగ్ వాస్ హ్యాపెండ్ లిటరల్లీ. ఎవరెవరినో కూడా రక్షించడానికి సిద్ధముగా ఉన్న మన దేవుడు నిన్ను ఈరోజు నువ్వు వాక్యం వింటున్నావంటే ఆయన చిత్తములో నీవు ప్రతి బిడ్డ ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఇక్కడ ఉంటున్న ప్రతి బిడ్డ ఆయన చిత్తములో ఉందని నమ్ముతున్నాను. హిజ్ రిజరెక్షన్ వాస్ నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్ అండి, అది ఊరుకనే పునరుద్ధానుడైన. దేనికి వెళ్ళాడంట, దానికి కిందకిందకి వెళ్ళాడు. తండ్రికి, తండ్రి ఒక జాబ్ ఇచ్చాడు ఆయనకి. మనకి తెలిసింది ఏంటండి, వచ్చాడు రక్షించాడు. ఎవరెవరిని రక్షించాడు? వాళ్ళని కూడా వదలకుండా రక్షించాడు. ఆయన పని అక్కడతో తండ్రి దగ్గరికి, ఇదిగో తండ్రి నీకు ఒక గిఫ్ట్ తెచ్చానని చెప్పి పైన పరలోకంలో ఎలా ఇచ్చుంటాడండి. ఈరోజు నీవు సిద్ధంగా ఉన్నావా ఆ గిఫ్ట్ తీసుకోవడానికి? సిద్ధంగా ఉన్నావా? ఐ యు రెడీ ఫర్ టేక్ ద గిఫ్ట్? రక్షణ అనే ఒక బహుమతిని తీసుకోవడానికి నీవు సిద్ధముగా ఉన్నావా? తిరిగి లేచాడంటండి. తిరిగి లేచేటప్పుడు చాలా జరిగింది. దేర్ వాజ్ ద పీపుల్ గోయింగ్ అరౌండ్ ఎవ్రీథింగ్, అవునా కదా? ఎవరో ఒకళ్ళు పుల్లలు పెట్టే వాళ్ళు వస్తూ ఉంటారు. తన సొంత శిష్యులే
తనని నమ్మని స్థితిలోనికి వచ్చే స్థితిలో ఉన్నా కూడా ఆయన ఎలా ఉన్నాడంటండి, దీర్ఘశాంతంతో వీళ్ళు మారతారు అని తను నెమ్మదిగా ఉండి వాళ్ళు మారేంత వరకు ఎన్ని రోజులు నాడు తెలుసా, 40 రోజులు. ఇదిగో నీ కోసము నేను పడిన దెబ్బలు అని ఒకళ్ళు చూశారు, తన శిష్యులు చూశారు, కానీ నమ్మలేదు. ఎప్పుడు పట్టుకొని చూసేదాకా నమ్మలేదు. ఆయన మన దేశానికే వచ్చింది, ఇండియాకే వచ్చింది తోమ. ఏమైందంటండి, ఆయన నమ్మలా, పట్టుకునేదాకా నమ్మలా. నువ్వేనా, ఏసయ్యవేనా, దెయ్యానివా అని ఆయన అడిగాడు లిటరల్గా. కానీ జరిగింది ఏంటో తెలుసా అక్కడ, ఇట్ వాజ్ ద హ్యాపన్ టు మేక్ యూ ద నోన్ విల్ ఆఫ్ గాడ్. తండ్రి చిత్తంని నీవు ఎరగడానికి ద థింగ్స్ ఎవ్రీథింగ్, బైబిల్లో చాలామంది రాశారు బైబిల్స్, అంటే మత్తయి, మార్క్, లూక్, జాన్ వీళ్ళు కాకుండా అనేక మంది రాశారు అనేకమైనటువంటి సువార్తలు. కానీ హోలీ స్పిరిట్, బై ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముని ద్వారా కొన్ని మాత్రమే ఇట్ వాస్ కంప్లీట్లీ ఆడెంట్ బై ద బైబిల్. అవునా కదా, బైబిల్ ఎలా వచ్చిందండి, చాలా శాస్త్రవేత్తలు అనేక మంది కూర్చొని అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా. ప్రతి వర్స్కి ఆది కాండం చదివితే దానికి లింక్ ఎక్కడ దొరుకుద్ది, మనకి ప్రకటనలో దొరుకుద్ది. ప్రకటనలు మనం చూస్తే మత్తయి సువార్తలో దొరుకుద్ది. ఎవ్రీథింగ్ వాజ్ ఇంటర్లింక్డ్ బికాస్ దెర్ వాజ్ ద మెసేజ్ హిడెన్ ఇన్ ఎవ్రీ వర్స్ ఆఫ్ ద బైబిల్. ఆయన పునరుద్ధానుడు అయి పైకి లేచినప్పుడు అందరికీ పనిచ్చాడు. ఏం చేశాడంట అండి, అందరికీ పనిచ్చాడు. నువ్వు ఇది చెయ్యి, నువ్వు అది చెయ్యి, అక్కడికి వెళ్ళు, ఇక్కడికి వెళ్ళు. పరిశుద్ధాత్ముని ద్వారా ఏమిచ్చాడంట అండి, పరిశుద్ధాత్ముని నీకు ఆదరణకర్తగా ఇచ్చాడు. పరిశుద్ధాత్ముని నీకు ఆదరణకర్తగా ఇచ్చాడు. ఆయన వదిలేసి వెళ్ళిపోలేదండి, అందరూ అనుకుంటాడు ఆయన పైన ఉన్నాడు. కానీ పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడడానికి సిద్ధముగా ఉన్నాడు. ఎప్పుడో తెలుసా, అబ్బా తండ్రి, ఇందాక మనం చూసాం, స్కిట్ చూసాం కదా, అంత వేషధారణ జీవితము కలిగి ఉంటే వ్యర్థము, నేను ఆది వారాలు వెళ్తున్నాను, దేవుడు పరలోకానికి ప్రవేశం లేదు, నాకు ఆది కాండం నుంచి ప్రకటన దాకా అంతా వచ్చు, దేవుడికి అక్కర్లేదు, నాకు ప్రతి ఒక్కటి ఎక్కడడిగినా, నేను ఏం అడిగినా నేను చెప్తాను, ప్రతి వర్స్ నేను చెప్తానంటే ఆయన నాకు అవసరం లేదంటాడండి. ఎవరిష్టం అంటాడు, ఎవరిష్టం అంటాడు, మారు మనస్సు పొందిన వారిని ఆయన సన్నిధిలోనికి వచ్చి, అబ్బా తండ్రి నన్ను రక్షించు, నీ సన్నిధిలోనికి నన్ను తీసుకో దేవా, నన్ను నడిపించు దేవా అంటే, ఆదరణకర్త అయిన దేవుడు నీకు ఆదరణకర్తగా ఉండి నిన్ను నడిపిస్తాడు. ఆయన వాక్యముతో నిన్ను ఏం చేస్తాడు, భద్రపరిచి బలపరిచి నడిపిస్తాడు. అనుకుంటా ఉండొచ్చు నేను ఎలా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలంటే, నీ వెళ్ళాల్సింది పాస్టర్ దగ్గరికో, నువ్వు వెళ్ళాల్సింది యూట్యూబ్తో, వాట్సాప్కో, దాని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. దగ్గరికి వెళ్ళి జీవ గ్రంథము దగ్గరికి నీవు వెళ్తే నీ దగ్గర ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా దేర్ వాజ్ ఎ ఫిక్స్డ్ సొల్యూషన్, దేర్ వాజ్ ఎ ఫిక్స్డ్ సొల్యూషన్. బైబిల్, ఇప్పుడైతే మనకు బైబిల్ ఉంది, పాత నిబంధన ఉంది, కొత్త నిబంధన ఉంది. ఇంతకుముందు ఎలా చేసేవాళ్ళో తెలుసా అండి, లిటరల్గా ఒక తాళపత్ర గ్రంథాల్లో వాళ్ళు భద్రపరుచుకునేవాళ్ళు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం ఒకళ్ళ దగ్గర ఉంటుంది, 2వ అధ్యాయం ఒకళ్ళ దగ్గర ఉంటుంది, లేదా రాజుల దగ్గర మాత్రమే ఆ గ్రంథాలు ఉండే. కానీ దేవుడు యేసుక్రీస్తు వారు అందరికీ అవైలబిలిటీలో ఆయన నీ దగ్గరకు వచ్చాడండి. ఆయన ఎందుకు పునరుద్ధానుడయ్యాడో తెలుసా, నీ దగ్గరికి రావడానికి. ఇంతకుముందు మన పరిస్థితి ఏంటో తెలుసా, బయట ఉండాల్సినటువంటి వారం అండి, మందిరము ఆవరణంలోనికి కూడా మనకి ప్రవేశమే లేదు. కానీ ఆయన చేసిన బలియాగము ద్వారా సమీపస్థులుగా చేశారు. చాలాసార్లు అనుకుంటా ఉండొచ్చు ఎలా చేయాలి, ఏం చేయాలంటే, నీవు ఇంకా బయట ఉంటున్నావు, నా సన్నిధికి రా. మన దేవుడు ఎలాంటి దేవుడు తెలుసా, ఎంత జలస్తో తెలుసా ఆయనకి, నా దగ్గరికి వస్తాడా, ఒక్కసారైనా వస్తాడా. ఎలా అయితే తప్పిపోయిన కుమారుడు కోసం తన యొక్క తండ్రి ఎలా అయితే పరితపించాడో, తన కళ్ళు కాయలుగా చెట్టేలాగా చూశాడు, అది తండ్రి హృదయం అండి లిటరల్గా.
లిటిల్ గా అది మన తండ్రి పరలోకమందున్న తండ్రి హృదయం. అందరూ అంటారు పాత నిబంధన గ్రంథంలో ఆయన క్రూరుడు, ఆయన మూర్ఖుడు, ఆయన కోపస్తుడు, ఆయన కోపము చాలా అగ్ని లాంటిది అంటారు. కానీ నూతన నిబంధనలో మారలేదండి, నిన్న నేడు ఏకరీతిగా ఒకే రీతిలో ఉన్నాడు. ఆయన మారడు, కానీ ఆయన సిలువ మన దృష్టిని మార్చింది, నిజమైన తండ్రి హృదయాన్ని చూపించింది. అదే సిలువ, ఆ సిలువ ఏం చేసిందంటే నిజమైన తండ్రి హృదయాన్ని చూపించింది. తండ్రి హృదయం ఎలా ఉంటుందంటే, చాలాసార్లు చెప్పాడు, ఇది తండ్రి హృదయం కాదు, ఇలా చేసేవాడు కాదు మన తండ్రి, పరలోకమందున్న తండ్రి ఇలాంటి దేవుడు కాడు. ఎలాంటి దేవుడు అంటండి ఆయన? అక్కడ ఉన్న వాళ్ళని కూడా తీసుకొస్తావా అని అడుగుంటాడు యేసయ్యని. నాకు కింద వాళ్ళు ఉన్నారు, నేను సృజించిన వాళ్ళే, వాళ్ళు నరకములో అల్లాడిపోతున్నారు, వాళ్ళని రక్షిస్తావా, నాకు అర్పణగా తెస్తావా అని అడిగింటాడు యేసయ్యని. మన తండ్రి పరలోకమందున్న తండ్రి హృదయం కూడా అలాంటిది. ఏంటంట, కింద ఉన్న వారిని కూడా వారి కోసం తన కుమారుణ్ణి సైతము లెక్క చేయకుండా, లెక్క చేయలేదండి, తన కుమారుణ్ణి పంపించడానికి లెక్క చేయలేదు. ఎందుకు లెక్క చేయలేదో తెలుసా? నిన్ను రక్షించడానికి. లేదంటే మనము కూడా గుడారాల్లో పెట్టుకొని పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఎవరో ప్రధాన యాజకుడు వెళ్తాడంట, ఆయన ద్వారానే మాట్లాడాలంట, ఆయనతో మాట్లాడలేరంట. మోషే కూడా, మోషే ఒక్కడే వెళ్ళేవాడండి. అటువంటి స్థితి నుంచి ఎక్కడ తీసుకొచ్చాడంట, మనమందరము ఆయన వాక్యము, ఆయన మాటలు వినేదాకా ఎప్పుడు తీసుకొచ్చాడు? బలియాగము వల్ల. హిస్ సాక్రిఫైస్, హిస్ లివింగ్ సాక్రిఫైస్, ఆయన బలియాగం ఎందుకో తెలుసా? నిన్ను రక్షించడానికి మాత్రమే. ఎవరిని వదలడానికి సిద్ధముగానే లేదండి. తండ్రి హృదయం అదే, నిజమైన తండ్రి హృదయం అదే. ఎవరిని ఇప్పుడు నా తల్లి నా తండ్రి ఉన్నారు, నేను చనిపోతానంటే, నేను నా తల్లి ముందు నా తండ్రి ముందు నేను చనిపోతే ఎంత బాధపడతారు? వాళ్ళ ప్రాణాన్ని అడ్డేస్తారు. అవునా? నాకు ఏదైనా బాధ వస్తే వాళ్ళ ప్రాణాన్ని అడ్డేసే స్థితిలో వాళ్ళు ఉంటారు, ఎందుకంటే పెంచిన వారు. అలా పరలోకమందున్న తండ్రి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటండి, తన యొక్క స్థితిని, నిజంగా తన రాయల్ ప్రీస్ట్హుడ్ని వదిలేసి ఎలా పుట్టాడంటండి, దీనుడిగా, దరిద్రుడిగా, పశువుల పాకలో పుట్టాడు. వీళ్ళందరినీ అలా మాట్లాడుకుని ఉండొచ్చు నిజంగా, డాడీ వాళ్ళందరినీ కావాలా, వీళ్ళు కావాలా, ఎవరెవరు కావాలి చెప్పు, లిస్ట్ చేయి, తయారు చేయి అని అడుగుంటాడు యేసయ్య. అవునా కాదా? అడుగుంటాడు కదా, ఎందుకంటే తన తండ్రి కళ్ళల్లో ఆనందం చూడాలని. అవునా కదా? అటువంటి యేసుక్రీస్తు వారు ఎందుకు పునరుద్ధానుడు అయ్యాడంటే, నీ కోసమే, ఇక్కడ కూర్చుంటున్న ప్రతి బిడ్డ కోసమే ఆయన తన యొక్క ప్రాణాన్ని అర్పించి, రక్తాన్ని చిందించి నీ కోసము తిరిగి లేపబడ్డాడు. వై హీ వాజ్ రిజరెక్టెడ్ అంటే, బికాజ్ టు మేక్ యూ టు హిస్ గ్లోరీ, ఆయన మహిమలోనికి నిన్ను తీసుకొని రావడానికి. అసలు ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే, కొలసి పత్రిక 2:15 అన్న, దీనికి స్టార్టింగ్ అనేది ఒకటి ఉంటుంది కదా, అసలు ద మెయిన్ రూట్ కాస్. కొలసిలు రాసిన పత్రిక 2:15, దేనికోసం అంటండి ఇదంతా? టు లివ్ యూ విత్ హిమ్, నిన్ను ఆయనతో బ్రతికింప చేయడానికి ఆయన కల్వరి సిలువలో యాగము చేశాడండి. ఇంతకుముందు సున్నతి పొందిన వారు మాత్రమే తండ్రి బిడ్డలు, ఇస్రాయేల్ ప్రజలని అప్పుడే అనుకుంటారు.
అబ్రహాము నుంచి అది స్టార్ట్ అయింది. ఇట్ వాజ్ స్టార్టెడ్ ఫ్రమ్ ద అబ్రహాం. కానీ ఇప్పుడు శరీరానికి కాదంటండి సున్నతి, హృదయానికి. నీ యొక్క హృదయానికి సున్నతి ఏంటండి? ఆ సున్నతి రక్షణ. ఎందుకు ఇచ్చాడంట? తన యొక్క జీవితాన్ని అర్పించాడు, తన ప్రాణాన్ని పెట్టాడు. హీ లిటరల్లీ గేవ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. ప్రతి ఒక్కటి నీ కోసం ఇచ్చేశాడు. ఆయన వెనకాడలేదు. మన అపరాధాలన్నిటినీ బట్టి ఒకేసారి, వన్స్ అండ్ ఎట్ ఫర్ ఆల్, ఇట్ వాజ్ ద ప్రైస్ వాజ్ ఆల్రెడీ పేడ్ ఎట్ ద క్రాస్. ప్రతి అపరాధము, ఏదైనా దొంగతనమైన ఏదైనా, ప్రతి ఒక్క పాపానికి హి పేడ్ ఇట్ ఆన్ ద క్రాస్. హి పేడ్ ఇట్ లిటరల్లీ. హీ వాజ్ పేడ్ ఆన్ ద క్రాస్. ఎప్పుడు? ఎందుకు పే చేశాడు తెలుసా? నీవు ఎప్పుడైనా తప్పు చేస్తే దయచేసి నన్ను క్షమించయ్యా, నేను నమ్ముతున్నాను, నా పాపము పోయిందని నమ్ముతున్నాను అని అన్నప్పుడు, నీ పాపము, నా పాపం దొరలిపోయిన్, అది దొరలి దొరలిపోయిన్. ఎలా పోద్దంటండి? దొరలి దొరలి పోద్దంట. ఎందుకంటే ఆ రక్తము ప్రవాహములో నీవు బ్రతుకుతావు. ఎప్పుడు బ్రతుకుతావు తెలుసా? సిన్ కాన్షియస్గా ఉంటే బ్రతకలేవు, సన్ కాన్షియస్లో ఉంటేనే బ్రతుకుతావు. డోంట్ బీ ఎ సిన్ కాన్షియస్, బీ ద సన్ కాన్షియస్. ఏం చేశాడంటండి ఆయన? నీ కోసం బలియాగం అర్పించాడు. 3 రోజులు ఏం చేశాడు? నీ కోసం ఉన్నాడు. ప్రతి ఒక్కటి ఎందుకు జరిగిందంటే, ప్రతి ఒక్కటి వ్రాత పూర్వకముగా ఎందుకు జరిగిందో తెలుసా? బైబిల్లో చెప్పిన విధానములో ఎందుకు జరిగిందో తెలుసా అండి? టు మేక్ నోన్. రక్షకుడు పుట్టాడు, ఒక రక్షకుడు పుట్టాడు నీ కోసము, మన కోసము, మన అపరాధాలన్నిటిని బట్టి తన జీవితాన్ని అర్పించి ప్రతి పాపాన్ని ఏం చేశాడంటండి? సమూలముగా కడిగి వేశాడు. ఇట్ వాజ్ కంప్లీట్లీ క్లియర్. అన్నా నాకు చిన్న పాపం అన్నా, దేవుడి దగ్గర చిన్న పాపము, పెద్ద పాపము, మధ్యలో పాపం అనేది ఏది ఉండదండి. అవునా అన్నా? నేను ఈ చిన్న దొంగతనం చేస్తాను, దేవుడు వదిలేస్తాడు అన్నా, ఇది చిన్న అబద్ధమే అన్నా, దేవుని దగ్గర అది ఉంటుందా అండి? అన్నా ఈ చిన్నది అన్న, ఒక్క అబద్ధం అన్న చాలు, దేవుడు చేసే ఒక్క అబద్ధం ఆడుతున్నాను వదిలేయి నన్ను, అయ్యా ఇది ఒక్కటి దొంగతనం చేస్తాను వదిలే. దేవుని దగ్గర చిన్న పెద్ద మధ్యలో ఏది ఉండదు, అన్నీ తండ్రి కళ్ళకి సమానమే. నీతిమంతులు మాత్రమే ఆయన ఎదుట నిలవగలరు. ఏం చేశాడు ఆయన? ప్రతి పాపాన్ని కడిగి వేసి, అది ఏదైనా నీవు ఆయన యందు విశ్వాసం ఉంచాలి. నన్ను కడిగాడన్నా విశ్వాసము, నా కోసము. ఇది ఈ యొక్క బలి ఎందుకండి? ఆయన చేసిన బలియాగాన్ని గుర్తు చేసుకోవడానికి. అది తీసుకుంటున్నప్పుడు ఒక ఆచరణగా తీసుకుంటే నో యూజ్ ఎట్ ఆల్. దానివల్ల ఉపయోగం ఉంటుందా? ఆయన శరీరం ఎందుకు నలగొట్టబడిందంటే, యెషయా గ్రంథం 53:5 ప్రకారము, నీకు స్వస్థతని ఇవ్వడానికి, నీకు ఆరోగ్యం ఇవ్వడానికి అది విరిచినప్పుడు అందరి ఎదుట, ఈ సంఘం ఎదుట ఇట విరిచేసి ఇస్తే దానివల్ల ఉపయోగం ఉందా అండి? లేదు. నీవు నమ్మి తీసుకోవాలి. ఇది నేను తింటున్నప్పుడు దేవా, దీంట్లో నేను పాలు భాగం అవుతున్నప్పుడు నాయన, నా శరీరంలో ఉంటున్న ప్రతి పాపము కడిగివేయబడింది. ఎటువంటి పాపము లేదు, నేను ఆరోగ్యముతో బ్రతుకుతున్నాను. తల వెంట్రుకల నుంచి అరికాలు వరకు ప్రతి భాగము స్వస్థత పరచబడింది. ఎందుకంటే నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. నమ్మి తీసుకో, దాంట్లో శక్తి ఉంటుంది. నమ్మకమే లేకుండా తీసుకుంటే అది వ్యర్థమే, అవునా కదా? నమ్మి తీసుకోవాలి. క్రిస్టియానిటీకి ఫ్యూయల్ ఏంటండి? లాస్ట్ వీక్ చెప్పినట్టు విశ్వాసం అనేదే నిజమైన పెట్రోల్ బండికి. మన క్రైస్తవ జీవితానికి విశ్వాసము లేకుండా ముందుకెళ్ళడము అసాధ్యము. ఎప్పుడు వెళ్ళాలంటండి? అది తీసుకుంటున్నప్పుడు, దేవా నేను నా శరీరంలో ఉంటున్న ప్రతి అనారోగ్యము నీవు పొందిన దెబ్బల ద్వారా బయట నుంచి చెప్పట్లేదండి. ఎక్స్క్యూజ్ మీ, హలో,
బయట నుంచి చెప్పట్ల యెషయా గ్రంథము 53:5 చదివినట్లయితే మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది, మనమందరము గొర్రెల వలె త్రోసిపోతుండి. దేనికోసం ఇచ్చాడు? తన పొందిన దెబ్బలు దేనికోసం అంటండి? ఆయన శరీరమైన అది మనం తీసుకుంటుంది, విరిచినప్పుడు విరగొట్టబడిన శరీరము ద్వారా ఏమవుతుంది అంటండి? ఏమొస్తుందంట? ఆయన రక్తం ఏదైతే ఉందో అది నువ్వు తీసుకుంటున్నప్పుడు ఓన్లీ గ్రేప్ జ్యూస్ కాదు, అది ఇట్ వాజ్ నాట్ ఎనీ గ్రేప్ జ్యూస్. నమ్మి తీసుకో, నీ ప్రతి పాపము కడగబడిందని తీసుకో, దాంట్లో అప్పుడు శక్తి ఉంటుంది. నమ్మకుండా తీసుకుంటే, నమ్మకం లేకుండా దాంట్లో చేయి వేస్తే అప్పుడు మనం ఏమవుతాం అంటండి? శిక్షావిధికి గురవుతాం. కొరింథీ సంఘానికి ఎందుకు రాశాడో తెలుసా పౌలు? వాళ్ళందరూ ఏంలో ఒక ఆచారంలో తీసుకునేవాళ్ళు. ద లాస్ట్ సేయింగ్ ఆఫ్ పౌల్ అని ఒకటి ఉండేదండి. ఇట్ వాజ్ ఎ బుక్ దట్ వాజ్ ఫౌండ్ ఆన్ ఇస్రాయెల్. ఇస్రాయెల్ దేశంలో ఒక పౌల్ ఫాలోవర్ ఒక ఆయన ఉంటే ఆయన రాశాడు. ఎందుకు రాశాడంటే కొరింథీ సంఘానికి ఎందుకు రాయబడింది అంటే ఆ యొక్క కొరింథీ సంఘానికి వచ్చిన వాళ్ళందరూ అంటే ఏం చేసేవాళ్ళంటే ఊరికి ఆచారంలా చూసుకునేవాళ్ళు. వచ్చి ఇట్ట విరిచేసేవాళ్ళు, ఎక్కువ ఎక్కువ తీసుకునేవాళ్ళు, బలలో చేయి వేసేవాళ్ళు. దానికి ఉపయోగం అనేది ఉంటుందా? అందుకనే నీవు శిక్షావిధికి గురవుతావు బిడ్డ అని పౌలు తన సంఘానికి రాశాడు. దాన్ని విశ్వాసముతో నువ్వు తీసుకొని పోతే శిక్షావిధికి గురవుతాం. యూ విల్ గెట్ ద బర్డెన్స్. నీకు ఉన్నదే కాకుండా లేనిపోని కూడా వస్తాయి. ఎప్పుడు వస్తాయి? చచ్చిన వారు చాలామంది ఉన్నారని ఎందుకన్నాడో తెలుసా? ఎందుకన్నాడో తెలుసా ఆ మాట? దానిని నీ విశ్వాసముతో తీసుకుంటే ఆయన చేసిన బలియాగానికి విలువేదన్ ఉందా అండి? విలువ ఉందా దానికి? నమ్మకం ఎప్పుడు వస్తుంది అంటండి? ఆయన యందు విశ్వాసం ఉంచితే. విశ్వాసము లేకుండా దాంట్లో పాలిభాగం వస్తుంది అయితే అదా రాజస్ తదా ప్రజహ యదా రాజస్ జరుగుతూ ఉంటుంది. ఆచారం ప్రకారం రొట్టె రుస్తున్నారు, రక్తంలో పాలు పాగస్తులు అవుతున్నారు, కానీ ఆయన పునరుద్ధానుడే. నీకోసమే లేచాడు బిడ్డ, నీకోసమే లేచాడు. ఎందుకు లేచాడో తెలుసా? ఏదో ఒక ఆచారాలన్నిటినీ, ప్రతి ఒక్క ట్రెడిషన్స్ అన్నిటినీ ఆ సిలువలో ఏమైందో తెలుసా? వన్స్ ఇట్ అండ్ ఫర్ ఆల్ ఇట్ వాస్ పెయిడ్ ఆన్ ద క్రాస్. ఇట్ వాస్ పెయిడ్ ఆన్ ద క్రాస్. పునరుద్ధానుడై నీకోసం లేచాడు. మత్తయి సువార్త 12:40. అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను 12:40 ఎక్కడున్నాడంటండి? చెప్పింది కరెక్టేనా? ఎవరు క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి? ఎక్కడ మూడు రాజులు మూడు పగలు ఎక్కడున్నాడంటండి? భూగర్భంలో ఉన్నాడు. లోకస్వార్త 16:43. హీ వాజ్ దే ఆన్ ద డీపెస్ట్ ఎర్త్ దట్ ఈస్ హెల్. నరకములో ఉన్నాడు. 16:43 16:23. అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళలో ముంచి. ఎక్కడున్నాడంటండి? దిస్ వాస్ థింగ్స్ హ్యాపెండ్. ఎక్కడున్నాడంటండి? కింద తండ్రికి ఎలా ఉన్నాడంట? నా వల్ల కావట్లేదు, అయిపోయింది నా జీవితం అనే స్థితిలో నుంచి కింద దాకా వెళ్ళాడు. హీ వెంట్ ఇన్ టు ద డీపెస్ట్ థింగ్స్. ఒకసారి మళ్ళా చదువు 23:00. అప్పుడతడు పాతాళములో బాధపడుచు. ఎక్కడ బాధపడ్డాడంటే? పాతాళము. దేనికోసము? ప్రతి పాపాన్ని కంప్లీట్ గా ఫర్సెక్ చేయడానికి. తర్వాత కన్నులెత్తి దూరము నుండి
దూరముగా నుండి అబ్రహామును అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి తన వ్రేలికొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నీ ఎందుకోసం తెలుసా? నీకోసం. ఏం జరిగిందంట? అటువంటి స్థితిలో ఎక్కడికి వెళ్ళాడంట? నరకానికి వెళ్ళి ఏం చేశాడు? తన యొక్క బిడ్డల్ని రక్షించి చెరని ఎలా తీసుకున్నాడు? చెరని చెరగా తీసుకొని వెళ్ళాడు. వీళ్ళందరిని ఇట్లా ఒక థ్రెడ్ కట్టేసి అందరిని ఇట్లా తీసుకొని వెళ్ళుంటాడు. లిటరల్లీ ఇట్ వాస్ హ్యాపెన్. ఒకటో పేదలు 3:19 దేవుడు అంటున్నాడు, నేను వాళ్ళని కూడా వదలట్లేదంటే నిన్ను వదులుతానా? వాళ్ళని నేను వదలలేదు. ఎవరు? నోవాహు సమయంలో రక్షించబడిన 8 వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళని కూడా నేను వదలలేదు. ఇక్కడ ఉంటున్న వాళ్ళ ప్రతి బిడ్డకి నేను నా వాక్యాన్ని అందిస్తాను. వాళ్ళు తీసుకుని రక్షించబడితే ఓకే, రక్షించబడకపోతే ఎక్కడికి వెళ్తారంటండి? సువార్త ప్రతి బిడ్డకి వెళ్తుంది. సువార్త అనేది ప్రతి బిడ్డకి వెళ్తుంది, కానీ అది తీసుకున్నావా లేదా అనేది అప్పుడు అడగచ్చు. నా దగ్గరికి రావచ్చు కదా, నాతో మాట్లాడవచ్చు కదా అని నీవు అడగచ్చు. నేను నీతో మాట్లాడాను, నీవు వినలేదు. నేను నీతో మాట్లాడాను, నరకంలో ఏమడుగుతాడంట? నరకంలో మరిగిపోతా ఉంటాయి. ఇందాక చాలామంది సిస్టర్స్ ఉంటా ఉన్నారు, నేను ఇది చేశాను, నేను పాస్టర్ గారిలో కూతురిని చాలామంది చేశారు స్కిట్ అవునా? మన ఉన్న స్థితిలో నీ తల్లిదండ్రులకి సంబంధం లేదు. ఎవరి పరలోకము వారిదే. ఎవ్రీ వన్ ఈజ్ ద ఈక్వల్ ప్రయారిటీ. తను చేసిన ప్రతి పని తనే దేవుని ఎదుట ఆన్సర్ చెప్పాలి. ఆరోహణమైన ప్రేమైందో తెలుసా? వాళ్ళందరినీ తీసుకొని ఎక్కడికి ఆరోహణమయ్యాడంట? తండ్రి యొద్దకు, తండ్రి సన్నిధికి ఆరోహణమై ఏం చేశాడో తెలుసా? ఇదిగో తండ్రి. ఎలా ఇచ్చాడంటండి? అర్పణగా ఒక గిఫ్ట్ ఇచ్చాడు. తన కుమారుడు లేదా ఇప్పుడు వచ్చుతున్న జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో, నీవు ఫస్ట్ శాలరీ, సెకండ్ శాలరీ, నీ థర్డ్ శాలరీ తీసుకొచ్చి శాలరీ అంతా మీ అమ్మ చేతిలో పెడితే ఏమంటది? ఎంత హ్యాపీ ఫీల్ అయ్యేది, నా బిడ్డ తెచ్చాడు. అసలు వాడు 1,000 2,000 3,000 ఏం చేస్తుందంట? నా కొడుకు అటువైపు వెళ్తున్న వాడిని, అరే నా తెచ్చాడు తెలుసా, వాళ్ళకి పని లేదు కానీ పిలిచి మరీ చెప్పుద్ది. ఎందుకు చెప్పుద్దో తెలుసా? నా కుమారుడు తెచ్చాడు, నా కుమార్తె నా కోసము తెచ్చింది. అటువంటి గిఫ్ట్ ఎవరు తీసుకెళ్ళాడంటే అండి, యేసుక్రీస్తు వారు తండ్రి యొద్దకు పునరుద్ధానుడై తన తండ్రికి ఎవరెవరినిచ్చాడు? నరకములో ఉంటే చెరచెరని అర్పణగా ఇచ్చాడు. హి గివెన్ ఎ సాక్రిఫైస్ టు గివ్ ద ఆఫరింగ్. హి గివెన్ ఎ సాక్రిఫైస్ టు గివ్ ద ఆఫరింగ్ టు హిస్ ఫాదర్. ఆమెన్. ఆయన ఎందుకు బలియాగం చేశాడంటే పునరుద్ధానుడై తండ్రికి ఏమిచ్చాడంట? అర్పణ ఇచ్చాడు, ఒక గిఫ్ట్ ఇచ్చాడు. నీవు ఆ గిఫ్ట్ని పొందుతావా? పొందడానికి సిద్ధంగా ఉన్నావా? ఎవరెవరు ఆయనకి సన్నిధిలోనికి, దేవా నేను నిన్ను రక్షకుడుగా అంగీకరించాను, ఏసయ్యా నేను నిన్ను నా సొంత రక్షకునిగా అంగీకరించాను, ఎప్పుడైతే నీవు తీర్మానం తీసుకుంటావో దెన్ ద డే యు ఆర్ సేవ్డ్, నీ యొక్క హృదయంలో ఆ యొక్క తీర్మానము తీసుకొని నమ్మి ఏసే నా రక్షకుడు అనిపే చాలండి. ఇంతకు ముందు ఏం చేయాలంటే లిటరల్లీ ఓల్డ్ టెస్ట్మెంట్స్లో ఏమయ్యాయంటే, నీ పాపం చేస్తే ఒక గొర్రెపల్లెని తీసుకెళ్ళి బలి ఇచ్చావు. కానీ ఇప్పుడు ఏంటో తెలుసా? బలి నీ హృదయమే బలి, నీ నమ్మకమే నీ యొక్క జీవితంలో ఉంటున్న విలువ, నీ విశ్వాసమే ఆయనకి కావలసిన మొదటిది ఏంటంటే నీ విశ్వాసమే. చూస్తాడు పరలోకానికి వెళ్ళినప్పుడు, కుమారుడా నీ విశ్వాసము నిన్ను
స్వస్థత పరచబడుతుంది. నీ విశ్వాసము నిన్ను బలపరుస్తుంది. నీ విశ్వాసము నిన్ను సజీవుడిగా చేసిన నీ విశ్వాసమే. నీకు గనక విశ్వాసము లేకపోతే కొండ వైపు చూసి యేసు నామములో పడుతుందన్న నమ్మకం లేకుండా నీవు పలికిన వ్యర్థమే. కానీ నీ జీవితంలో ఏముండాలంట? ఏసయ్యే చేస్తాడు. ఏసు తప్ప వేరొక దేవుడు లేడు. ఎందుకంటే నా కోసము తన ప్రాణాన్ని పెట్టి రక్తము కార్చి నా కోసము పునరుద్ధానుడైన యేసు క్రీస్తు వారిని నేను నమ్ముతున్నాను కాబట్టి ఈ కొండను తీసి మహాసముద్రములో నేను చెయ్యను. నా కోసము తిరిగి లేచిన యేసు క్రీస్తు వారే చేస్తాడు. అదండి నిజమైన పునరుద్ధానం. దట్ ఈస్ ద రియల్ రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆ విశ్వాసం లేకపోతే, అవిశ్వాసంగా నీవు ఉన్నావు అనుకోండి, ఉపయోగమే లేదు. దెర్ విల్ బి నో యూజ్ ఆఫ్ రిజరెక్షన్. ద రిజరెక్షన్ వి వాంట్ టు గివ్ యూ ద ఫెయిత్. నీకు విశ్వాసాన్ని ఇవ్వడానికి నా కోసం ఆయన లేచాడు అన్న తలంపు నీలో ఉండాలి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో పౌలు ఏ విధముగా రాశాడు తెలుసా? తన నీ యొక్క పునరుద్ధానముకున్న శక్తిని గ్రహించలేకపోతున్నారు. 1వ అధ్యాయము 18 నుంచి చివరి దాకా చదువుదాం. మరియు మీ మనోనేత్రాలు తెరవండి. నీ కళ్ళు తెరుస్తున్నావు కానీ నీ మనోనేత్రాలు నీవు తెరవట్లేదు. కళ్ళు మూసుకుంటున్నావు, నీ కళ్ళతో చూస్తున్నావు కానీ మనోనేత్రాలు ఏం చేయాలంటండి? వెలిగింపబడాలి. ఇఫ్ యూ డోంట్ ఓపెన్ యువర్ స్పిరిచువల్ ఐస్, నీ ఆత్మీయమైన జీవితాన్ని నీవు గనక తెరవకపోతే అది వ్యర్థమే. అదేంటండి? వ్యర్థమే. చదువమ్మా. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైనను. ఈ పిలుపు తెలియదండి. ఆయన ఏం చేశాడో తెలియకపోతే నీకు ఆయన ఎందుకు పిలిచాడో, నీవెందుకు బతుకుతున్నావు అన్న ఆన్సర్ అనేది నీకు తెలియదు. యూ లిటరల్లీ యూ డోంట్ నో యువర్ కాలింగ్ ఇఫ్ యూ డోంట్ నో ద పవర్ ఆఫ్ హిస్ రిజరెక్షన్. ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వల్లనైనను నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని. తెలుసుకోవాలంట. ఏంటంటే అండి, తన బలం ఎక్కడి నుంచి తీసుకొచ్చిందంట? తండ్రి బలము నరకములో నుంచి యేసుక్రీస్తు వారిని సజీవముగా తీసుకొచ్చిందండి. లిటరల్లీ అప్పుడు ఏం చేశాడంటే, సమాధి తెరిచినప్పుడు ఆయన ఉన్నాడు అక్కడ? ఉన్నాడా? ఎక్కడ? ఆయన ఆత్మతో పాటు ఆయన శరీరము కూడా లేపబడింది. హీ వాజ్ నాట్ దేర్, హీ వాజ్ రిజన్. ఆయన పునరుద్ధానమై లేపబడ్డాడు. ఎప్పుడు ఇదంతా ఎప్పుడు తెలియదండి నీకు? నీ మనోనేత్రాలకు ఉన్న గుడ్డితనం. కళ్ళతో చూస్తున్నారు కానీ ఆత్మీయంగా చూడట్లేదు. నేను అంటా ఉంటాను మమ్మీతో, అమ్మా నీకు ఇదే కనిపిస్తుందేమో, ఇల్లే కనిపిస్తుందేమో, కానీ దీని మీద 2 స్టోరీలు కనిపిస్తున్నాయమ్మా. దేవుడు ఇస్తున్నాడమ్మా, నమ్ము మమ్మే. నమ్ముడిని వెళ్ళైతే సమస్తము సాధ్యమే. మనం ఉంటున్న ఇదే ఏమో కానీ దేవుడు ఇవ్వబోతున్నాడన్న నమ్మకము నీవు ఆత్మీయమైన కళ్ళని ఎప్పుడైతే తెరుస్తావో. నీకన్న అప్పులు ఉండొచ్చు కానీ ఎప్పుడు తీర్చబడతాయి తెలుసా? ప్రతి అప్పులు చాలాసార్లు రొటేషన్ అవుతూ ఉంటాయి. చాలాసార్లు నాకు నేను గమనించింది ఏంటంటే రొటేషన్ అవుతూ ఉంటాయి. కానీ దేవుడు అంట ప్రతి ఒక్కటి ఒక పరీక్ష పెట్టి ఆ పరీక్షను నీవు నెగ్గితే అన్నిటినీ ఇట్ విల్ కంప్లీట్లీ ఎరేజ్. ఒక్కటి ఒక్కటిగా ఎప్పుడు తెలుస్తుంది? ఒకేసారి తీసేసామనుకోండి, వీడి జీవితంలో ఏదో బాగా కొవ్వు ఉంది, అన్నీ ఒకేసారి పోయినాయి అనుకోండి, దేవుడిని ఏం చేస్తామంటండి? మర్చిపోతాం. అవునా కదా? అందుకనే సొలొమోను అంటాడు, నాకు డబ్బులు ఎక్కువ ఉన్నా నేను మర్చిపోతానయ్యా, నిన్ను డబ్బులు లేకపోతే నిన్ను దూషిస్తాను, అందుకని నాకు ఎప్పుడు ఏది అవసరమో అవసరమైనంత ఇవ్వు చాలు. ఎప్పుడంటండి? హిజ్ రిచెస్ అండ్ హిజ్ గ్లోరీ విల్ సప్లై ఆల్ యువర్ నీడ్స్ ఇన్ ఎ రైట్ టైమ్, ఇన్ ఎ రైట్ సిచ్యువేషన్. ఎప్పుడంటండి? సరైన రీతిలో, సరైన సిచ్యువేషన్లో ఎవ్రీ నీడ్ విల్ బి ఫుల్ఫిల్ బై ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. అన్నిటికీ మూలం ఇదే. లిటరల్లీ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ నాట్ ఎన్ ఆర్డినరీ థింగ్, లిటరల్లీ ఇట్ ఎన్ ఎక్స్ట్రాఆర్డినరీ థింగ్.
డిడ్ బై అన్ ఆర్డినరీ మెన్. ఆయన ఏం చేశాడంటే ఆర్డినరీగా వచ్చాడు. ఆయన రావాలంటే ఒక సూట్ వేసుకొని ప్రధాన యాజకుడిగా వచ్చి, అవునా కదా అనుకుందాం, ఏసే రావాలంటే ఎలా రావచ్చు, ఒక మంచిగా ప్రధాన యాజకుడిగా వచ్చి ఒక సైన్యముతో వచ్చి రావచ్చు కదా. ఎందుకు చేయలేదు? దేన్ని చూడాలనుకుంటున్నాడు నీ జీవితంలో? విశ్వాసాన్ని చూడాలనుకుంటున్నాడు. అబ్రహాము తను చేసిన తనని బట్టి నీతిమంతునిగా ఎంచబడలేదంటండి. దేన్ని బట్టి అంటండి? వినపడట్లా గట్టిగా. నీ జీవితంలో విశ్వాసం ఉంటేనే నీతిమంతునిగా తీర్చబడతావు. నీ జీవితాన్ని బట్టి కాదండి, నీ పరిస్థితుల్ని బట్టి కాదండి. అనా నేను ఈ తప్పులు చేస్తున్నానన్న అవసరం లేదు. ఎప్పుడైతే నీవు నమ్మకముతో ఆయన దగ్గరికి వెళ్తావో నీవు నీతిమంతుడివే. నీతిమంతు రాలివే. ఎప్పుడంటండి? ఆ విశ్వాసము నీవు కలిగి ఉండాలి. ఆ విశ్వాసము దేని గురించిన విశ్వాసము? నా కోసము తిరిగి లేచాడయ్యా నా యేసయ్య. నిన్ను బట్టి నీవు అతిశయిస్తే ఉపయోగం లేదు. లాస్ట్ వీక్ చెప్పాను కదా, చాలామంది అనుకుంటారు నేను ప్రార్థన చేశాను కాబట్టి అది జరిగింది, లేకపోతే ఆడ జరుగుతుంది ఇది. నేను ఎన్ని రోజులు ఉపవాసం చేశాను, ఆ ఉపవాసం అనేదే లేకపోతే ఉపయోగం ఉందా? కానీ దేవుడు అంటున్నాడు నీ జీవితంలో విశ్వాసం కలిగి ఉంటే సమస్తము సాధ్యమే. అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. సాధ్యమే అన్ని సాధ్యమే నా యేసు తోడయుండగా. అసాధ్యమైనది ఉందా? లేనే లేదు. ప్రతి ఒక్కటి ఆయన యందు సాధ్యమే. వెన్ యు నో హిజ్ రిజరెక్షన్ పవర్. ఆయన పునరుద్ధరణుడై మన కోసము దీనుడై దరిద్రుడై నీ కోసము నా కోసం మళ్ళా పరలోకానికి శక్తితో ఆరోహణమయ్యాడు. బలాతిశయాన్ని బట్టి, తండ్రి యొక్క బలాతిశయాన్ని బట్టి నరకములో నుంచి తన చెయ్యిని పట్టుకొని పైకి తీసుకొని వెళ్ళాడు. ఎఫెసీ పత్రిక 1:10 మనం ఇందాక చదివాం, తండ్రి యొక్క బలాతిశయం ఎట్టిదో తన యొక్క మహిమ ఎట్టిదో నీకు తెలియకపోతే నా తండ్రి నన్ను విడిపించగలడా? విడిపించలేడా? విడిపిస్తాడా అండి? విడిపిస్తాడా? అలాగే విధంగా కాళ్ళు మూసుకొని దేవా నేను ఇన్ని రోజులు నాయన నీ పునరుద్ధానం గురించి నాయన నేను వేరే విధంగా అనుకుంటున్నానేమో, కానీ నిజముగా పునరుద్ధానుడైనాయన నా కోసము తిరిగి లేపబడింది నా కోసమే కదా. నేను మర్చిపోయానయ్యా, నన్ను క్షమించయ్యా. అయ్యా నా స్థితి ఇలా ఉంది, ఎలా మార్చగలవో నీవే చెప్పు. కానీ నీవు నా కోసం పునరుద్ధానుడు అయ్యావయ్యా. అందరూ కళ్ళు మూసుకుందామా? కళ్ళు మూసుకొని బలలో చేయవేద్దాం. బలలో చేయవేయబడింపు ప్రార్థన చేసుకుందాం. ఎవరెవరైతే రక్షించబడలేదో వాళ్ళకి దేవుడు మాట్లాడుతున్నాడు. నిజముగా నీవు సొంత రక్షకుడుగా ఆయన అంగీకరిస్తే చేతులు ఎత్తండి. ఎవరెవరైతే ఆయన ఇంకా అంగీకరించలేదో సిగ్గుపడొద్దండి. నీ పక్కన ఎవరు ఉన్నారు, నీ పక్కన ఎవరు లేదో సిగ్గుపడొద్దు. నీ వెనుకున్న బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఆయన్ని నీవు నమ్మితే, ఆయన్ని నీవు నమ్మితే నీవు నిజముగా రక్షించబడాలంటే చెయ్యొద్దండి. ఎవరెవరైతే రక్షించబడాలనుకుంటున్నారో, అయ్యా నాకు కొత్త జీవితం కావాలన్నా, నా జీవితంలో ఇలా ఉంది, నా పరిస్థితి ఇలా ఉంది, నా జీవితం ఇలా ఉందన్నా అనే ఒక హృదయంలో ఆలోచన కలిగి ఉంటే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడండి. దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యం ద్వారా జరిగించబోతున్నాడు ఈరోజు. ఏంటో కార్యం అంటే, నమ్మి ఆయన సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు మాత్రమే. ఏం చేయాలంటండి? నమ్మాల. దేవా నా కోసం నా జీవితం ఇలా ఉంది, నా పరిస్థితి ఇలా ఉంది అని ఆయన చేతులు ఇద్దామా. ఎవరెవరైతే నమ్మలేదో, ఎవరెవరైతే రక్షించబడలేదో చేతులు ఎత్తండి. అయ్యా రక్ష, నా జీవితంలో నీవు నాకు కావాలయ్యా. నేను రక్షించబడాలనుకుంటున్నాను, నాకు కొత్త జీవితము కావాలి, నా పరిస్థితి ఇలా ఉంది, నా జీవితం ఇలా ఉంది, నన్ను మార్చునాయన, నా స్థితిని మార్చురాయన అని నీకు కలిగి ఉంటే, దిస్ ఈస్ ద డే దట్ ద గాడ్ హ్యాడ్ మేడ్ ఫర్ యూ. ఇదే దినము నీకోసం ఆయన ఏర్పాటు చేసిన దినము, నీకోసమే ఏర్పాటు చేశాడు బిడ్డ.
ఎవరి కోసమో ఏర్పాటు చేయలేదు, నీ కోసమే. ఇక్కడ ఉంటున్న ప్రతి బిడ్డ కోసము ఆయన పునరుద్ధానుడే, నీ కోసము తిరిగి లేపబడ్డాడు. నీవు రక్షించబడాలనుకుంటే యేసయ్యని నీ సొంత రక్షకునిగా ఎవరెవరైతే అంగీకరించలేదో వారు గనక చెయ్యి వెత్తితే ఈరోజు తక్షణమే, దిస్ ఈస్ ద డే దట్ గాడ్ వాజ్ గోయింగ్ టు విజిట్ యువర్ లైఫ్. నీ జీవితంలో దేవుడు తలుపు తడుతున్నాడు ఈరోజు. నన్ను అంగీకరిస్తావా, నన్ను అంగీకరిస్తావా అని అడుగుతూ ఉన్నాడు. ఎప్పుడెప్పుడు అంగీకరిస్తాడా అని డోర్ ఎదుట నుంచొని వెయిట్ చేస్తూ ఉన్నాడండి. లిటరల్లీ ఎప్పుడు తలుపు తీస్తావా అని నీ హృదయంలో ఆ యొక్క దృఢమైన నమ్మకం ఉంటే, నేను ఇంకా రక్షించబడలేదు ఏసయ్య, ఈరోజు నన్ను రక్షించయ్యా, నేను తెలుసుకోలేదయ్యా ఇన్నాళ్ళు నిన్ను, ఈరోజు నిజముగా నాన్న నీ పునరుద్ధానం కలిగిన శక్తిని నేను అనుభవించాను నాయన. నీవు నా కోసమే తిరిగి లేపబడ్డావు కదయ్యా, నేను ఇంక నుంచి బ్రతకపోయేదనైనా అపజయాల్లోనైనా నేను నడవను కానీ నాయన, ఎన్ని ముళ్ళు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా నీ రక్తమే నన్ను విడిపించి అయ్యా మమ్మకు కేడముగా డాలుగా మాకు ఉండి నడిపించేది నీ రక్తమే అని నమ్ముతున్నానే ఏసయ్యా. Your resurrection power was going to manifest every people's life right now, Master. నీ పునరుద్ధాన శక్తి ప్రతి బిడ్డల జీవితంలోనైనా నీవే తలుపు తీస్తావని నమ్ముతున్నాం. ఎవరెవరైతే రక్షించబడాలనుకుంటున్నారనైనా, అయ్యా వాళ్ళు సొంత నిరక్షకుడిగా అంగీకరించుకుంటున్నారనైనా, వాళ్ళ జీవితాన్ని సందర్శించి వేస్తయ్యా. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ మాస్టర్. నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాం ఏసయ్య. అయ్యా ప్రతి బిడ్డనైనా నీ వాక్యముతో తాకావని, నీ మాటలతో బలపరిచావని, అయ్యా నీ మాటలు నాయన బిడ్డల హృదయాన్ని తాకిందని నమ్ముతున్నాం ఏసయ్య. నీకే వందనాలు చెల్లిస్తాం. నీ పునరుద్ధాన శక్తిని నాయన మేము అనుభవించాము నాయన. ఇంక నుంచి మేము నాయన నీ యందు సమస్తము సాధ్యమని నమ్ముతున్నాము. We are believing that you are going to manifest in our life. మా జీవితంలో నీవు కలిగి ఉన్నావని నమ్ముతూ ఎవరెవరైతే వాళ్ళ జీవితంలో నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించి ఉంటున్నారో వాళ్ళ తలుపులు తెరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, నీవే పట్టుకున్నందుకు నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్.